హలో ఎవ్రీవన్ మై నేమ్ ఇస్ నరేంద్ర వెల్కమ్ టు విజ్డమ్ యాస్పరెంట్స్ ఛానల్ ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఆర్టికల్స్ యూసేజ్ అండ్ ఆర్టికల్స్ ఒమిషన్ గురించి మాట్లాడబోతున్నాం ఈ ఆర్టికల్స్ కాన్సెప్ట్ అన్నది రైట్ ఫ్రమ్ స్కూల్ స్టేజ్ నుండి అంటే టెన్త్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా తరవచ్చు ఎదురవుతూనే ఉంటుంది సో ఈ రోజు క్లాస్లో మనం ఆర్టికల్స్ని సింప్లిఫైడ్ మెథడ్లో అది కూడా ఎక్కడ యూస్ చేయాలి ఎక్కడ యూజ్ చేయకూడదు ఈ రెండు విషయాలను తెలుసుకోబోతున్నాం

అందుకే ఎప్పుడైనా మనకి ఆర్టికల్స్ అండర్లైన్ చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేయమంటే మీరు అడ్జెక్టివ్ అని ఐడెంటిఫై చేయొచ్చు ఓకే అండి నెక్స్ట్ వన్ హియర్ వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ నంబర్ వన్ డెఫినెట్ ఆర్టికల్ అది ద అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇన్డెఫినెట్ ఆర్టికల్ అవి వచ్చేసి ఏ ఆర్ యాన్ లుక్ అట్ దిస్ డెఫినెట్ ఆర్టికల్ ద ఇట్ ఈజ్ యూస్డ్ ఫర్ పర్టిక్యులర్ థింగ్ ఆర్ పర్సన్ అంటే పర్టికులర్గా ఒక పర్సన్ కానీ ఒక థింగ్ని కానీ రిప్రజెంట్ చేయడానికి మనం దాని వాడతాం అలా కాకోకుండా ఒక అన్పర్టిక్యులర్ థింగ్ అంటే ష్యూర్గా కాకోకుండా అన్ష్యూర్గా ఒక పర్సన్ని కానీ థింగ్ని కానీ మనం రిప్రజెంట్ చేస్తే అప్పుడు మనం ఆర్టికల్ ఏఆర్ యాన్ని వాడతాం నెక్స్ట్ లెట్ అస్ డిస్కస్ ఇండెఫినెట్ ఆర్టికల్ ఫస్ట్ ఆ తర్వాత మనం డెఫినెట్ ఆర్టికల్ అయినా దాకి వెళ్ళిపోదాం అట్ దిస్ ఇండెఫినెట్ ఆర్టికల్ ఏఆర్ యాన్ ఇక్కడ రెండు కాలమ్స్ డివైడ్ చేశామండి నంబర్ వన్ ఏఆర్ అండ్ మీన్స్ ఇన్డెఫరెంట్ ఆర్టికల్ సెలక్షన్ ఇన్డెఫరెంట్ ఆర్టికల్ యూసేజ్ ఈ రెండిట్ని చూస్తే కనుక ఈ ఆర్టికల్ని ఎలా వాడాలి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఎప్పుడెప్పుడు ఏని వాడాలి ఎప్పుడెప్పుడు యాన్ని వాడాలి ఒకవేళ అలా వాడేటప్పుడు దాని యూసేజ్ ఏంటి విల్ సీ దట్ క్లియర్లీ నౌ నంబర్ వన్ ఏ ఈజ్ యూస్డ్ బిఫోర్ కాన్సనెంట్ సౌండ్స్ అంటే ఏ ఈజ్ యూస్డ్ బిఫోర్ ద వర్డ్స్ విచ్ ఆర్ బిగినింగ్ విత్ కాన్సనెంట్ సౌండ్స్ అని అర్థం సపోజ్ బాయ్ పెన్ ప్లేస్ యాడ్ దేస్ ఆర్ ఆల్ ద వర్డ్స్ బిగినింగ్ విత్ కాన్సనెంట్ సౌండ్స్ అందుకని మనం ఏ బాయ్ ఏ పెన్ ఏ ప్లేస్ ఏ యాడ్ అని పిలుస్తాం సెకండ్ సెలక్షన్ వచ్చేసి ఏ ఇట్ ఈస్ యూస్డ్ బిఫోర్ ద వర్డ్స్ బిగినింగ్ విత్ యూ సౌండ్ యూ

సౌండ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం యూనియన్ యూ సౌండ్ యూనియన్ సో ఇదొక కాన్సనెంట్ సౌండ్ అందుకే ఏ యూనియన్ నెక్స్ట్ యూరోపియన్ ఏ యూరోపియన్ యూరోపియన్ కాన్సనెంట్ సౌండ్ నెక్స్ట్ ఇయర్ ఏ ఇయర్ సో నెక్స్ట్ యూత్ ఏ హాస్ ఏ హ్యూమన్ ఏ వన్ రూపీ నోట్ ఏ వన్ ఐడ్ మ్యాన్ ఏ వన్ ఐడ్ బెగ్గర్ ఏ వన్ డాలర్ ఇలా మనం యూ సౌండ్ యా సౌండ్ హా సౌండ్ లేదా వా సౌండ్ ఇక్కడ వన్ రూపీ వా సౌండ్ ఏ వన్ రూపీ నోట్ ఇలా కాన్సనెంట్ సౌండ్స్కి ముందర మనం ఏని వాడతాం సో ఐ థింక్ యూ గాట్ క్లారిటీ నెక్స్ట్ యాన్ యూసేజ్ చూద్దాం యాన్ ఈజ్ యూస్డ్ బిఫోర్ వోవెల్ సౌండ్స్ ప్లీజ్ డోంట్ థింక్ అబౌట్ లెటర్స్ బట్ థింక్ అబౌట్ సౌండ్స్ ఇక్కడ Our, not our, it is our. So our. So an or. Next, honor. It is not honor. It is honor. An honor. An animal. An eye. An elephant. An onion. An Indian. An incupart. Etc. So we what we have to learn here is selection of article either A.

ఏన్ ఎప్పుడు వాడాలి ఆన్ ఎక్కడ వాడాలి సెలక్షన్ ప్రొసీజర్ అయిపోయింది నా యూసేజ్ చూద్దామండి సో ఇక్కడ కొన్ని లిమిటెడ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చామని మీరేం ఫీల్ అవ్వకండి కాన్సెప్ట్ని బాగా వినండి అండ్ మోర్ ఓవర్ వీటికి సంబంధించినటువంటి ఒక టెస్ట్ మనకి టెలిగ్రామ్ యాప్లో రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రతి వీడియో తర్వాత ఈ వీడియో తర్వాత కూడా ఒక కైండ్ ఆఫ్ టెస్ట్ మనకి ఉంటుంది అండ్ మీ నాలెడ్జ్ లెవెల్ని అక్కడ టెస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ లుక్ అట్ దస్ ఫస్ట్ యూసేజ్ ఇట్ ఈజ్ యూజ్డ్ దిస్ ఇండెఫినెట్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ వన్ ఆర్ వన్ ఆఫ్ ఏ అంటే ఒకటి అని అర్థంలో వాడతాం అంటే ఐ మెట్ ఏ పర్సన్ ఐ రోట్ యాన్ ఎగ్జామ్ నేను ఒక పర్సన్ని కలిశాను నేను ఒక ఎగ్జామ్ రాశాను ఐఆమ్ ఏ టీచర్ యు ఆర్ ఏ స్టూడెంట్ దిస్ ఈజ్ అ వీడియో ఇలా వన్ ఆర్ వన్ ఆఫ్ ఏ అనే మీనింగ్ వచ్చేటప్పుడు మనం ఆర్టికల్ ఇండెఫినెట్ ఆర్టికల్ని వాడతాం నెక్స్ట్ వన్

అందరు స్టూడెంట్స్ ఒబిడెంట్గా ఉండాలి కానీ అర్థం ఎలా వస్తుంది ఒక స్టూడెంట్ అనేవాడు ఒబిడెంట్గా ఉండాలి ఇలా వస్తుందనమాట నెక్స్ట్ ఐ థింక్ యూ అండర్స్టూడ్ దట్ నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ ఎక్స్ప్రెషన్స్ ముందర కూడా మనం ఆర్టికల్ ఏని వాడతాం వాట్ ఏ క్లాస్ షార్ట్ ఇటీస్ ఒక క్రికెట్ ప్లేయర్ షార్ట్ కొట్టాడు అనుకోండి అది క్లాస్గా ఉందని చెప్పేటప్పుడు ఎక్స్ప్రెషన్ ఇచ్చేటప్పుడు ఎక్స్క్లమేటరీ ఎక్స్ప్రెషన్ ఇచ్చేటప్పుడు వాట్ ఏ క్లాస్ షార్ట్ ఇటీస్ తో వచ్చేది ఎలా ఉంటుందంటే వాట్ అండ్ ఐ ఓపెనింగ్ వీడియో ఇటీస్ వాట్ అండ్ ఐ ఓపెనింగ్ ఇన్ఫర్మేషన్ ఇటీస్ ఇలా మనం చెప్పొచ్చు సో ఎక్స్క్లమేటరీ ఎక్స్ప్రెషన్స్ ముందర కూడా ఇవి వాడతాం నెక్స్ట్ ఫోర్త్ వన్ బిఫోర్ లిటిల్ అండ్ అ ఫ్యూ ఫ్యూ లుక్ అట్ ఎగ్జాంపుల్స్ ఎ లిటిల్ షుగర్ అ లిటిల్ మిల్క్ ఇలా ఫ్యూ స్టూడెంట్స్ అ ఫ్యూ పర్సన్స్ అ ఫ్యూ బుక్స్ ఇలా అ ము ఫ్యూ ముందర ఏ లిటిల్ ముందర ఏని మనం వాడాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ఎవ్రీ ఇక్కడ ఎవ్రీ ముందర వాడతారని కాదు బట్ ఎవ్రీ అని అర్థం వచ్చే ముందర ఎలా అంటారా ఒకటి దిస్ ట్వైస్ ఏ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఊరికి నెలకి రెండుసార్లు వెళ్తారనుకోండి సో ట్వైస్ ఏ మంత్ మీన్స్ ప్రతి నెలలో రెండు సార్లు ఎలా ట్వైస్ ఏ మంత్ ట్వైస్ ఎవ్రీ మంత్ అనే ఎవ్రీ బదులుగా ఏని మనం వాడచ్చు నెక్స్ట్ టెన్ రూపీస్ అ పెన్ ఒక్కొక్క పెన్ను పది రూపాయలు అని చెప్పేటప్పుడు టెన్ రూపీస్ పెన్ మీన్స్ టెన్ రూపీస్ ఎవ్రీ పెన్ అనే మీనింగ్లో వస్తుంది నెక్స్ట్ మీరు బజార్కి వెళ్ళారు అటు కొంటున్నారు డజన్ ఎంత అని అడిగినప్పుడు థర్టీ రూపీస్ ఆర్ ఫార్టీ రూపీస్ చెప్తారు థర్టీ రూపీస్ ఎ డజన్ మీన్స్ థర్టీ రూపీస్ ఎవ్రీ డజన్ అనే అర్థంలో వస్తుంది అన్నమాట ఓకే ఐ హోప్ యు అండర్స్టూడ్ దిస్ నెక్స్ట్ వన్ ఇన్ అదర్ సర్టన్ ఎక్స్ప్రెషన్స్ a couple a couple of days a couple of months a couple of weeks ila next a lot of he gave me a lot of information ila next a thousand so i earned a thousand rupees next a great number of and next a great deal of half a dozen half an hour ila expressions lo manum. ఆర్టికల్ ఇండెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి ని వాడతాం సో ఇక్కడ టూ ప్రాసెస్ని మనం ఈరోజు చూసాం నెంబర్ వన్ సెలక్షన్ అండ్ నెంబర్ టూ యూసేజ్ సో డోంట్ ఫర్గెట్ అండి సెలక్షన్ ఎప్పుడు కూడా సౌండ్ మీద డిపెండ్ అవుతుందండి అండ్ యూసేజ్ ఇన్ని విధాలుగా ఉంటుంది సో ఇదండి ఇండెఫినెట్ ఆర్టికల్ గురించి నవ్ అస్ డిస్కస్ డెఫినెట్ ఆర్టికల్ యూసేజ్ వీటి తర్వాత మనం ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ అని చెప్పేసి ఇంకొక కాన్సెప్ట్ మనం డిస్కస్ చేయబోతున్నాం నవ్ లెటెస్ సి ద డెఫినెట్ ఆర్టికల్ ద యూసేజ్ ఫస్ట్ వన్ ఇట్ ఈజ్ యూస్డ్ బిఫోర్ యునీక్ థింగ్స్ యునిక్ థింగ్స్ ఎగ్జాంపుల్స్ ద సన్ ద మూన్ ద సీ ద స్కై ఇలా వరల్డ్లోనే యునిక్ థింగ్స్ ముందర మనం ఆర్టికల్ దాన్ని వాడతాం సెకండ్ వన్ బిఫోర్ పర్టికులర్ పర్సన్స్ ఆర్ థింగ్స్ పర్టికులర్గా కొంతమంది పర్సన్స్ ముందర కానీ థింగ్స్ ముందరు కానీ లుక్ అట్ ద ఎగ్జాంపుల్స్ ద బాయ్ హూమ్ యూ మెట్ ఈజ్ మై ఫ్రెండ్ ఎవరైతే నువ్వు కలిసావో ఆ అబ్బాయి నా ఫ్రెండ్ ద బుక్ దట్ యూ టుక్ ఈజ్ మైన్ నువ్వు ఏ బుక్ అయితే తీసుకున్నావో అది నాది ద బాయ్ హూ ఈజ్ అట్ ద గేట్ ఈజ్ మై బ్రదర్ ఎవరైతే గేట్ దగ్గర ఉన్నారో అబ్బాయి నా బ్రదర్ ఇలా మనం పర్టికులర్ పర్సన్స్ ఆర్ థింగ్స్ ముందర మనం ఆర్టికల్ దాన్ని వాడతాం థర్డ్ వన్ పర్సన్స్ ఆర్ థింగ్స్ మెన్షన్ ఫర్ సెకండ్ టైం లుక్ అట్ దట్ ఐ వెంట్ టు ఎ పార్క్ ద పార్క్ వాజ్ సో నీట్ నేను ఒక పార్క్ వెళ్ళాను ఆ పార్క్ బాగా నీట్గా ఉంది అంటే ఫస్ట్ టైం వాడినప్పుడు ఏ పార్క్ అని వాడుతున్నాం బికాజ్ ఇట్ ఈస్ అన్పర్టిక్యులర్ తర్వాత అదే పార్క్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సెకండ్ టైం మనం సో వీ యూజ్డ్ ఆర్టికల్ ద ద పార్క్ వాజ్ సో నీట్ సో ఐ సా య బాయ్ ఫస్ట్ టైం వాడేటప్పుడు నేను ఒక అబ్బాయిని చూశాను ద బాయ్ కేమ్ టు మీ ఆ అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు ఇలా ఫస్ట్ టైం వాడినప్పుడు ఏ వాడతాం సెకండ్ టైం వాడినప్పుడు ద వాడతాం అండి సీ ఫోర్త్ వన్ నేమ్స్ ఆఫ్ రివర్స్ సీస్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ మౌంటైన్స్ అండ్ ఓషన్స్ ఇంకా గల్ఫ్స్ ముందరు కూడా వాడతాం అండి ది ఎగ్జాంపుల్స్ ది కృష్ణా రివర్ ద వెస్టిండీస్ ఇది గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ద ఇండియన్ ఓషన్ ఇది ఓషన్ నేమ్ ద హిమాలయాస్ ఇలా నదుల పేర్ల ముందు సముద్రాల పేర్ల ముందు మహాసముద్రాల పేర్ల ముందు తర్వాత గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ముందు మనము ఆర్టికల్ దాన్ని వాడతాం నెక్స్ట్ వన్ వెల్ నోన్ ఆర్ హౌలీ బుక్స్ పవిత్ర గ్రంథాల ముందర ద భగవద్గీత ద బైబిల్ ద కురాన్ ఇలా ఉన్నటువంటి మన హౌలీ స్క్రిప్చర్స్ వాటి ముందర మనం డెఫినెట్ అర్టికల్ దాన్ని వాడతామండి నెక్స్ట్ బిఫోర్ సూపర్లేటివ్ డిగ్రీస్ లుక్ అట్ ద సూపర్లేటివ్ డిగ్రీ మీకు పాజిటివ్ కంప్యారేటివ్ సూపర్లేటివ్ డిగ్రీ తెలిసి ఉంటుంది కాబట్టి ఆ సూపర్లేటివ్ డిగ్రీస్ ముందర ద షార్పెస్ట్ ద లాంగెస్ట్ ద డార్కెస్ట్ ద టాలెస్ట్ ద క్లవరెస్ట్ ఇలా మనం సూపర్ లీడర్ డిగ్రీస్ ముందర కూడా ఆర్టికల్ దాని వాడచ్చు నెక్స్ట్ బిఫోర్ న్యూస్ పేపర్స్ ఆర్ మ్యాగజైన్స్ ద హిందూ ద టైమ్స్ ఆఫ్ ఇండియా ద దక్కన్ క్రానికల్ లేదా మీరు లోకల్ న్యూస్ పేపర్స్ ముందర కూడా ఆర్టికల్ దాని వాడచ్చు నెక్స్ట్ డైరెక్షన్స్ డైరెక్షన్స్ ముందర కూడా ద ఈస్ట్ ద వెస్ట్ ద నార్త్ అండ్ ద సౌత్ ఇలా డైరెక్షన్స్ ముందర కూడా మనం ఆర్టికల్ దాన్ని వాడాలి నెక్స్ట్ వన్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఆర్ హిస్టారికల్ బిల్డింగ్స్ ద తాజ్మహల్ ద రెడ్ ఫోర్ట్ ద ఐఫిల్ టవర్ ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇలా హిస్టారికల్ మాన్యుమెంట్స్ ముందర మనం డెఫరెంట్ ఆర్టికల్ దాన్ని వాడతాం నెక్స్ట్ వన్ కంట్రీస్ సారీ నెక్స్ట్ వన్ సర్టన్ కంట్రీస్ అండ్ ప్రొవిన్సెస్ అంటే పర్టికులర్గా కొన్ని కంట్రీస్ పేరు ముందు కూడా మనం ఆర్టికల్ దాన్ని వాడతాం అదే ద యునైటెడ్ కింగ్డమ్ ద యునైటెడ్ స్టేట్స్ ద దక్కన్ ఇలా వాడతామండి నెక్స్ట్ వీ విల్ సీ ద రిమైనింగ్ యూసేజెస్ ఆఫ్ ఆర్టికల్ ద ఫ్రెండ్స్ దీస్ ఆర్ ద అదర్ యూసేజెస్ ఆఫ్ ద డెఫినెట్ ఆర్టికల్ ద ఫస్ట్ లెవెన్త్ వన్ హియర్ డబుల్ కంపారిటివ్స్ ఎగ్జాంపుల్ ద మోర్ యూ రీడ్ ద మోర్ యూ రిమెంబర్ అలాగే ద మోర్ యూ డూ హార్డ్ వర్క్ ద మోర్ మార్క్స్ యూ గెట్ ఓకే ఈ విధంగా మనం డబల్ కంపారిటివ్స్ ద మోర్ ద మోర్ ఉన్నప్పుడు పర్టికులర్గా డెఫినెట్ ఆర్టికల్ని వాడతాం నెక్స్ట్ వన్ ప్రాపర్ నౌన్ యూజ్డ్ యాజ్ కామన్ నౌన్ సచిన్ ఈజ్ ద గాడ్ ఆఫ్ క్రికెట్ ఇక్కడ ప్రాపర్ నౌన్ని ద గాడ్ కామన్ నౌన్తో ప్రాపర్ నౌన్ సచిన్ని కామన్ నౌన్ ద గాడ్తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి ద గాడ్ ముందర మనం డెఫినెట్ ఆర్టికల్ దాన్ని వాడతామండి నెక్స్ట్ అడ్జటివ్స్ యూజ్డ్ యాజ్ నౌన్స్ జనరల్గా అడ్జెటివ్స్ ముందర దాన్ని వాడం కానీ ఇక్కడ చూడండి ద పువర్ ద రిచ్ ద స్ట్రాంగ్ ద బ్యాడ్ పువర్ రిచ్ స్ట్రాంగ్ బ్యాడ్ దీస్ ఆర్ ఆల్ అడ్జటివ్స్ కానీ ఇక్కడ ద పువర్ మీన్స్ ఆల్ పువర్ పీపుల్ అని అర్థం వస్తుంది ద రిచ్ మీన్స్ ఆల్ రిచ్ పీపుల్ ఇలా ఒక హోల్ ఐడియాని నౌన్గా మనం కన్సిడర్ చేసినప్పుడు వీ షుడ్ యూజ్

ద బ్రిటిష్ నేషనాలిటీ ద ముస్లిమ్స్ కమ్యూనిటీ ఇలా నేషనాలిటీస్ ముందర కమ్యూనిటీస్ ముందర కూడా మనం డిఫరెంట్ ఆర్టికల్ దాన్ని వాడతాం నెక్స్ట్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ట్రైన్స్ షిప్స్ అండ్ ఏరోప్లెయిన్స్ ద చెన్నై ఎక్స్ప్రెస్ ద విక్టోరియా ద విక్రాంత్ ఇలా ట్రైన్స్ పేర్ల ముందర షిప్ ముందర ఏరోప్లెయిన్ నేమ్స్ ముందర కూడా మనం డిఫరెంట్ ఆర్టికల్ దాన్ని వాడతాం నెక్స్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ద వీణా ద ఫ్లూట్ ద సితార్ ద వయలిన్ ద తబలా ఇలా చెప్తూ పోవచ్చు నెక్స్ట్ లాస్ట్ వన్ ఆర్డినల్స్ ద ఫస్ట్ ద సెకండ్ ద థర్డ్ ద ఫోర్త్ అండ్ ద లాస్ట్ ఎక్సెట్రా ఇలాంటి వాటి ముందు కూడా మనం వాడతాం సో మనం ఇంతవరకు ఇన్ ఆర్టికల్ అండ్ డిఫరెంట్ ఆర్టికల్స్ని ఎక్కడెక్కడ వాడాలో తెలుసుకున్నాం ఇప్పుడు ఎక్కడెక్కడ వాడకూడదో తెలుసుకున్నాం ఈ కాన్సెప్ట్కి పేరే ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అంటామండి సో ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్లో ఫస్ట్ మనం ఏఆర్యాన్ని ఎక్కడెక్కడ వాడకూడదో చూద్దాం ఫస్ట్ లుక్ అట్ దిస్ బిఫోర్ ఏ ప్లూరల్ నౌన్ యాన్ని ప్లూరల్ నౌన్స్కి ముందర వాడకూడదు ఎగ్జాంపుల్స్ మెన్ విమెన్ పెన్స్ బుక్స్ స్లేట్స్ బాయ్స్ గర్ల్స్ పీపుల్ ఇలా ప్లూరల్ నౌన్స్కి ముందర మనం ఆర్టికల్ని ఏఆర్యాన్ని వాడకూడదు నెక్స్ట్ వన్ బిఫోర్ మెటీరియల్ నౌన్స్ మెటీరియల్ నౌన్స్ సో వాటర్ షుగర్ పేపర్ క్లోత్ వుడ్ ఇలా మెటీరియల్స్ చేత తయారు చేయబడినటువంటి నౌన్స్కి ముందర కూడా మనం ఏఆర్యాన్ని వాడకూడదు నెక్స్ట్ నేమ్స్ ఆఫ్ మీల్స్ ఏ బ్రేక్ఫాస్ట్ ఏ లంచ్ ఏ డిన్నర్ ఏ సప్పర్ అని పిలవకూడదండి సో జస్ట్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఆర్ సప్పర్ అని పిలుస్తాం నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ చూద్దామండి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే ఏ నౌన్స్ అయితే మనం చూడలేమో తాకలేమో వాటిని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం అంటే మనం వాటిని ఫీల్ అవ్వగలం కానీ చూడలేం తాకలేం అలాంటి నౌన్స్ బ్రేవరీ ధైర్యం బ్యూటీ అందం లవ్ హోప్ హ్యాపీనెస్ ఇలాంటి నౌన్స్కి ముందర కూడా మనం ఏఆర్ఎన్ని యూజ్ చేయకూడదు నెక్స్ట్ వన్ అన్కౌంటబుల్ నౌన్స్ కౌంట్ చేయడానికి వీలు కాని నౌన్స్ ఎగ్జాంపుల్స్ అడ్వైస్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ పోయట్రీ లగేజ్ బ్యాగేజ్ న్యూస్ ఆర్ ఫర్నిచర్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా మనము అన్కౌంటబుల్ నౌన్స్ అని పిలుస్తామండి సో వీటిని అంటే వీటి ముందర ఏఆర్ అండ్ వాడకూడదు కానీ వీటిని ఇలా వాడచ్చు ఏ పీస్ ఆఫ్ అడ్వైజ్ ఆర్ సమ్ అడ్వైజ్ అని కూడా మనం వాడచ్చు నెక్స్ట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఇలా మనం ఇన్ఫర్మేషన్ అనే వర్డ్ని వాడచ్చు లేదంటే లిటిల్ నాలెడ్జ్ ఇలా మనం ఆర్టికల్ని యూజ్ చేయొచ్చు దట్స్ ఆల్ ఫర్ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ ఏఆర్ఎన్ సో మనం ఇప్పుడు ఆర్టికల్ దాని ఎక్కడెక్కడ వాడకూడదో చూద్దామండి నెంబర్ వన్ ప్రాపర్ నౌన్స్కి ముందర మనం ఆర్టికల్ దాని వాడకూడదు ఎగ్జాంపుల్ ఇండియా రామ సీత ఇంగ్లాండ్ కోహ్లీ ధోని ఎక్సెట్రా ఇలా పర్టికులర్గా నేమ్స్ వచ్చినప్పుడు మనం ఆర్టికల్ దాని వాడడం నెక్స్ట్ లాంగ్వేజెస్ ముందర కూడా మనము డిఫరెంట్ ఆర్టికల్ దాని వాడడం ఎగ్జాంపుల్ తెలుగు హిందీ ఆర్ ఇంగ్లీష్ ఎక్సెట్రా ఇలా లాంగ్వేజ్ ముందర వాడడం నెక్స్ట్ వన్ మ్యాన్ అండ్ విమెన్ లెట్ అస్ సి ఎగ్జాంపుల్స్ మ్యాన్ ఈజ్ అ సోషల్ అనిమల్ అంటాం కానీ ద మ్యాన్ ఈజ్ సోషల్ అనిమల్ అని అనకూడదండి విమెన్ ఈజ్ ఈక్వల్ టు ద ఎర్త్ ఆర్ విమెన్ ఈజ్ క్లవరర్ దెన్ మ్యాన్ ఇలా మనం మాట్లాడతాం సో వీ షుడ్ నాట్ యూజ్ ఆర్టికల్ బిఫోర్ మ్యాన్ అండ్ విమెన్ నెక్స్ట్ బిల్డింగ్స్ ఆర్ ప్లేసెస్ ఇక్కడ ప్రైమరీ యూసేజ్ అండి మొదటిసారి మీరు వాడుతున్నప్పుడు కానీ లేదా రెగ్యులర్గా మీరు స్కూల్కి వెళ్తూ ఉండొచ్చు కాలేజ్కి వెళ్తూ ఉండొచ్చు యూనివర్సిటీకి ఉండొచ్చు కొన్నిసార్లు హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు హాస్పిటల్కి రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ప్రైమరీ యూసేజ్లో ఆర్టికల్ని ఏం వాడడం దా ఆర్టికల్ అసలు వాడం కానీ సెకండ్ టైం వాడేటప్పుడు మాత్రం వాడతాం నెక్స్ట్ నేమ్స్ ఆఫ్ గేమ్స్ క్రికెట్ చెస్ టెన్నిస్

ద వైట్ కలర్ అని అనుకోండి మీకు తేడా అర్థమవుతూ ఉంటుంది అప్పుడే సో కలర్స్కి ముందర కూడా మనం ఆర్టికల్ని వాడం నెక్స్ట్ డేస్ మంత్స్ ఆర్ సీజన్స్ మండే దిస్ ఈజ్ ద మండే నో 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 దిస్ ఈజ్ మండే ఐ కేమ్ ఆన్ మండే ఐ విల్ గో ఆన్ మండే ఇలా వాడతాం నెక్స్ట్ మంత్స్ జనవరి ఫిబ్రవరి అలా మంత్స్ నెక్స్ట్ సీజన్స్ సమ్మర్ వింటర్ వాట్ ఎవర్ ద సీజన్ ఇలా మీరు డేస్ మంత్స్ సీజన్స్కి ముందర కూడా ఆర్టికల్ దాని వాడకండి నెక్స్ట్ వన్ నేచర్ అండ్ సొసైటీ ఈ రెండు పదాలు ఇక్కడ కూడా మ్యాన్ అండ్ విమెన్ ముందర ఎలా వాడమో నేచర్ అండ్ సొసైటీ ముందు కూడా వాడమండి లుక్ అట్ ఎగ్జాంపుల్స్ నేచర్ ఈజ్ ఆర్ మదర్ నేచర్ ఈజ్ అ బెస్ట్ ఫిజీషియన్ ఇలా చెప్పేటప్పుడు ద నేచర్ అని అనకూడదు నెక్స్ట్ వన్ సొసైటీ టీచర్స్ మెనీ థింగ్స్ సొసైటీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ మెనీ గ్రూప్స్ ఆర్ కమ్యూనిటీస్ ఇలా చెప్తామండి సో సొసైటీ ఆర్ నేచర్ ముందర కూడా మనం ఆర్టికల్ దాన్ని వాడం అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ సడెన్ ఫ్రేజెస్ ముందర కానీ సడెన్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ముందర కానీ వాడం సో ఈ పైన లైన్లో కనపడుతున్నవన్నీ కూడా ఫ్రేజెస్ అండి ఈ కింద లైన్లో కనపడుతున్నవన్నీ కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ఇక్కడ మీకు ప్రిపోజిషన్స్ కనపడుతూ ఉంటాయి సో దీస్ ఆర్ కాల్డ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ఎగ్జాంపుల్ చూద్దాం టు లీవ్ హోమ్ అంతే అంతేగాని టు లీవ్ అ హోమ్ టు లీవ్ ద హోమ్ నాట్ అలాగే టు సెట్ సేల్ టు క్యాచ్ ఫైర్ టు బ్రింగ్ వర్డ్ టు గివ్ ఇయర్ ఇలా ఫ్రేజెస్ ముందర మనం ఆర్టికల్ దాన్ని వాడకూడదు నెక్స్ట్ వన్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అట్ ఇంట్రెస్ట్ అట్ హ్యాన్ ఇంట్రెస్ట్ నో నో నాట్ ద రైట్ వన్ అట్ సన్ రైజ్ అట్ ద సన్ రైజ్ నో నాట్ రైట్

కాబట్టి ఇవే డిస్కస్ చేసామండి ఇవన్నీ వచ్చినప్పుడు మీరు ఆర్టికల్ దాని వాడకండి అలాగే ముందు మనం ఈ ఏఆర్ యాన్ని కూడా ఎక్కడెక్కడ వాడకూడదో చెప్పాము ఆ ఫైవ్ ఏరియాస్ అండ్ ఈ టెన్ ఏరియాస్ టోటల్గా ఈ ఫిఫ్టీన్ ఏరియాస్లో ఆర్టికల్స్ ఏ ఆర్ యాన్ అండ్ ద ఈ మూడింటిని వాడమండి ఈ వీడియోస్ని రెగ్యులర్గా మీరు చూడాలనుకుంటే ప్రెస్ ద బెల్ ఐకాన్ ఆన్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గా మీ సెలెక్ట్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి With this, I am ending today's class. We will meet in the next video. See you all.